హాయ్ అండి, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు విన్నో అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు అయితే మనం అయితే పొలానికి వచ్చాము. దేనికంటే మీకు చూపిస్తాను ఏ రోగం వచ్చిందో మన పొలానికి అయితే. సో దానికోసం మనమైతే రెండు రకాల మందులు అయితే స్ప్రే చేస్తున్నాము. ఒకసారి మీకు రోగం చూపిస్తాను ఏ విధంగా ఉందో. మనం ఆల్రెడీ ముందు కొట్టినాము. అది ఏంటంటే మనకు ఆల్రెడీ వీడియో పెట్టినాను నేను, చూడ కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్. సో ఇవో ఈ విధంగా అవుతున్నాయి. ఇవో ఆల్రెడీ మనం దీనికైతే మందు కొట్టినా, అయితే దీనికి ఈ విధంగా ఉండే ముందు దీని ఈ విధంగా ఉండే వ్యాప్తి అనేది చెందలేదు. అంటే మనకు ఈ విధంగానే ఉంది మందు కొట్టిన తర్వాత కూడా. సో మనకు ముందు జాగ్రత్త కోసం ఏంటంటే మనం ఇంకోసారి అయితే మందులు తెప్పించినాము ఎకరానికి అయితే. సో ఇంకోసారి కొట్టేస్తే ఇక టెన్షన్ ఉందనే ఉద్దేశంతో అయితే ఈరోజు అయితే మనం మందు అయితే కొడుతున్నాము. ఇగో చూడొచ్చు, అంటే మనకు ఇవి మందు కొట్టిన దగ్గర నుంచి ఇంతే ఉన్నది, ఎక్కువ వ్యాప్తి కాలేదు. ఇంకోసారి కొట్టేస్తే ఒక ప్రాబ్లం ఉండదనే ఉద్దేశంతో అయితే ఈరోజు అయితే మందులు కొడుతున్నాము. ఏ మందులో కూడా మీకు చూపిస్తాను. ఇగో మనం వచ్చేసి ఏంటంటే ఇగో జిరాక్స్, ఇగో ఇగో ఇది జిరాక్స్. ఇగో వచ్చేసి కెమికల్ నేమ్ ఏమంటో కెమికల్ నేమ్ ఇగో చూడొచ్చు, ప్రొపికోనాజోల్ అంట 25% ఈసీ. ఇది దేనికంటే మనకు ఇది గూగుల్లో సెర్చ్ చేసిన నేను ముందు జాగ్రత్త కోసం. దేనికంటే ఇది ఇది వచ్చేసి మనకు ఆకు ఆకు వచ్చిన రోగం, మరియు కాండం వరి కాండం ఉంటుంది కదా, వరి కాండానికి రోగం వచ్చినా ఇది నయం చేస్తుందంట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది మనకు వచ్చేసి ఆకుకు కాండానికి ఒకవేళ రోగం రాకుండా ఇది కాపాడుతుందని అయితే గూగుల్లో ఉన్నది ఆల్రెడీ. ఇది వచ్చేసి ఇది 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 ఒకసారి ఇది వచ్చేసి మనకి ఏంటంటే క్రూసినేజీ అంట. ఇది దేనికి పనికొస్తుంది అంటే మనకు బ్యాక్టీరియా అనేది రాకుండా, బ్యాక్టీరియా తెగుళ్ళు లాంటివి ఉంటాయి కదా మనకు వరిలో, సో ఆ రోగం రాకుండా మనకు ఇగో ఈ ప్యాకెట్ అనేది మనకు కాపాడుతున్న ఉద్దేశంతో అయితే ఇవి మన అయితే తెప్పించడం జరిగింది. మీరు చూసినారు కదా ఇగో ఆ విధంగా ఉన్నది మన వరి పొలం. అయితే స్ప్రే చేస్తున్నాం ఈరోజు అయితే. ఇగో ఇది వచ్చేసి మనం అది ఒకసారి ఇక్కడ చూపి ఇగో ఈ విధంగా అయితే ఉన్నది మనకు తెల్లగా ఉన్నది. మనము ఈ రెండే స్ప్రే చేస్తున్నాం, ఎక్కువ అయితే ఎక్కువ మందులు కూడా మనం స్ప్రే చేయట్లేదు. సో ఈ రెండే మనకైతే స్ప్రే చేస్తున్నాం. ఓకే అండి, మనం అయితే స్ప్రే చేసేసినాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఎకరం ఉన్నది, ఒక ఎకరం అయితే మనం స్ప్రే చేసేసినాం. అయితే మనం ఒకసారి ఇంతకుముందు స్ప్రే చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకు చాలా రోజులు గ్యాప్ ఉన్నది. సో మనకు స్ప్రే చేసిన వారం రోజుల దాకా అయితే మనకు స్ప్రెడ్ కాలేదు ఈ వ్యాధి అనేది. ఇగో ఈ ఆకు బ్యాక్టీరియా ఆకు తెగుళ్ళు అంటారు దీన్ని. సో అప్పటి నుంచి అయితే ఇది వారం స్ప్రే చేసిన వారం రోజుల నుంచి మనకు ఎలాంటి అంటే ఎక్కడ ఉన్నంత అక్కడే ఉండే మనకు. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన నేను. సో ఇప్పుడు ఏంటంటే మనకు వారం రెండు వారాలు అవుతున్నాయేమో. సో తర్వాత ఏంటంటే మనకు ఇది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనం ఏంటంటే ఒకసారి కొట్టేసినాం మనం ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో. అంటే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాలేదు మనకు చూడొచ్చు. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మనము ఇక చూడొచ్చు మీద ఏ విధంగా ఉన్నదో మనదైతే. ఇగో మనం ఆల్రెడీ దీని మీద స్ప్రే చేసేసినాం అనుకో, మనం మార్నింగ్ టైం స్ప్రే చేసినాం ఈరోజు అయితే. ఇగో ఈ దశలో ఉన్నాయి మనవి, దోమలు ఉన్నాయా? దోమలు లేవు అనుకుంటా. మనం స్ప్రే చేసేసినాం ఆల్రెడీ, కొట్టేసినాం దోమల్ది మెగా సూపర్ అని. ఆ మంది అయితే మనము కొట్టేసినాం. ఇగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా మీకు మొత్తం చూపిస్తాను. ఏంటంటే మనకు రెండు మడిలో చాలా విపరీతంగా ఉంది. వేరే అయితే మనకు తక్కువ ఉన్నది కానీ రెండు మడిలో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నది మనకైతే.
ఇగో ఇది ఏంటంటే మనకు అప్పుడు కాస్త మంచిగా ఉండే కానీ ఇప్పుడైతే చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే ఇగో ఈ రెండు మడిలో చాలా స్ప్రెడ్ అవుతుంది. వేరే కింద రెండు మడిలు ఉన్నాయి, ఇంకా మనది అయితే అక్కడే ఎక్కువ లేదు. ఇది ఈ మడిలో, ఈ రెండు మడిలోనే మనకు చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇగో చూడొచ్చు మనం ఏ విధంగా ఉందో. అప్పుడు కంట్రోల్ అయింది మనకు వారం రోజులు, కానీ ఇప్పుడైతే కంట్రోల్ కావడం లేదండి. ఆల్రెడీ మనము ఈరోజు అయితే కొట్టేసినాం. దీని రిజల్ట్ కూడా చూద్దాం మనం వారం రోజుల నుంచి. వారం రోజుల తర్వాత ఇంకో వీడియో చేస్తాం దీని రిజల్ట్ కోసం. సో మనం వెయిట్ చేద్దాం దీని రిజల్ట్ ఎలా ఉన్నది అనేది. సో రిజల్ట్ మంచిగా ఉంటే మీకు చెప్తాను. ఇంకో దాని రిజల్ట్ ఏంటంటే మనకు వారం రోజులే ఆపింది, తర్వాత అయితే మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇక ఎన్నిసార్లు స్ప్రెడ్ ఎన్నిసార్లు స్ప్రే చేయాలో ఏమో కానీ అయితే చాలా తలనొప్పిగా మారింది. ఇదైతే దోమ సమస్య లేదు ఎక్కువ, కానీ మనకు ఈ సమస్యనే ఎక్కువ ఉన్నది మన దాంట్లో అయితే. ఇక ఎన్నిసార్లు స్ప్రే చేయాలో దీన్ని, ఇప్పటికే దీన్ని రెండు సార్లు అయితే స్ప్రే చేసేసినాము. ఒకసారి ఇంకోటి మనం మొత్తానికైతే మూడు నాలుగు సార్లు అవుతుంది ఏమో దీనికైతే. మనం ఇప్పటిదాకా వేరియేషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా అయితే నాలుగు సార్లు అయితే స్ప్రే చేసేసినాం. ఇంకా ఎన్నిసార్లు స్ప్రే చేయాలో దీనికి, ఇంకా అయితే ఇప్పుడైతే పొట్ట దశలు కూడా లేదు. ఇది చూస్తే ఇంకా పుట్ట దశ కూడా రాలేదు దీనికి లోపల. ఇంకా ఇంకా ఎన్ని రోజులు పడతారో ఇది. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే. ఇక దీని రిజల్ట్ తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.